తెల్లారి వ్యవస్థను అంతమొందించడానికే వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతోందని మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ అన్నారు. మానకొండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని ముంచంపల్లి, మానకొండూరు, గంగిపల్లి, కొండపల్కలతో పాటు పలు గ్రామాల్లో ఐకేపీ మరియు సింగిల్ విండ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రసమయ్య మాట్లాడుతూ, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి మద్దతు ధర చెల్లించేందుకు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాలకు రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలిపారు. ముందుగానే దళారి వ్యవస్థ పడకుండా ముందుగానే అందరికీ కూడా కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో మండలం నియోజకవర్గంలోనే ఇప్పటికే 6 మండలాల్లో కూడా కొనుగోలు కేంద్రాలను సుమారుగా 20% అన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా తప్పకుండా కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చాలామంది రైతులు అభద్రతకు లోనైపోయి పచ్చి వడ్లనే ఇతర అంటే ప్రైవేట్గా కేవలం 1200-1300 రూపాయలకే అప్పటికప్పుడు అమ్ముకుంటున్నటువంటి సందర్భం మాకు చాలా బాధ కలిగించింది. రైతు సోదరులు ఎవరు కూడా మీ పంటలను ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను తక్కువ ధరకు అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. తప్పకుండా మీరు ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చినటువంటి ఎన్ని వడ్లనైనా కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నది. సకాలంలో కూడా మీకు నగదును కూడా మీకు అందించడానికి కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా కొనుగోలు కేంద్రాలకే తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాతంగి లింగయ్య, జెడ్పీటీసీ ఎడ్ల సుగుణాకర్, సింగిల్ విండో అధ్యక్షులు నల్ల వంశీధర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మల్లగల్ల నగేష్, వైస్ చైర్మన్ మాడ తిరుపతి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు, రైతులు పాల్గొన్నారు.